సార్, మరొక విషయం సార్, మరొక అంశం. ఇక బస్తర్లో దద్దరినటువంటి కాల్పులు, ముఖ్యంగా దాదాపు 29 మంది మావోయిస్టు కూడా మృతి చెందడం జరిగింది. ఇటు సార్వత్రిక ఎన్నికల ముందే భారీగా ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకోవడం జరిగింది. అంటే నక్సలిజం అంటే ఎప్పుడో అంతమైందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మనం రీసెంట్గా చూస్తున్నాం, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫైరింగ్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇది శాశ్వత పరిష్కారం లేదంటారా సార్ దీనికి? అంటే దీనిపైన అనేక కమిటీలు కూడా వచ్చాయి. ఇప్పుడు మీకు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ప్లానింగ్ కమిషన్ సెక్రటరీగా ఉన్న ఒక ప్రముఖ ఆర్థికవేత్తను ఈ నక్సలిజాన్ని స్టడీ చేస్తాను పంపించారు. ఆయన ఎవరో కాదు, డాక్టర్ మన్మోహన్ సింగ్. సో ఆయన తర్వాత కాలంలో దేశ ప్రధాని అయ్యారు. మన్మోహన్ సింగ్ కమిటీ కావచ్చు, తర్వాత దేశంలో ఉన్న ప్రముఖ హక్కుల నాయక కార్యకర్తలైనటువంటి వారందరూ, సుఖ్దేవ్ తోరట్, బాలగోపాల్, బిడి శర్మ, ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలా ప్రజల పక్షాన మాట్లాడి ప్రజల పక్షాన నిలబడే చరిత్ర కలిగినటువంటి వారు కూడా ఒక కమిటీ కూడా వేశారు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అని, డెవలప్మెంట్ ఛాలెంజెస్ ఇన్ ద లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అని. సో ఇలా అనేక అధ్యయనాలు చెప్పింది, దిస్ ఈజ్ నాట్ ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. మనకు దీని లా అండ్ ఆర్డర్ మేనిఫెస్టేషనే మీడియాలో వస్తుంది. సో మీడియాకి ఏంటంటే ఈవెంట్ జర్నలిజం, ప్రాసెస్యువల్ జర్నలిజం ఉండదు. జర్నలిజంలో 2 రకాలు ఉంటాయి, ఈవెంట్ జర్నలిజం, ప్రాసెస్యువల్ జర్నలిజం అంటారు. ఈవెంట్ జర్నలిజం ఏంటంటే ఒక ఘటన జరిగితే ఆ ఘటనే మనం కవర్ చేస్తాం. ఇప్పుడు ఎవరైనా ఆకలి చావులైతే కవర్ చేస్తాం, రైతు ఆత్మహత్య చేసుకుంటే కవర్ చేస్తాం. కానీ ఆ రైతు ఆత్మహత్యలు అనేది సడన్గా జరగవు, దట్ ఈస్ ఎ ప్రాసెస్. ఒక కరువు కావచ్చు, పంటల వైఫల్యం కావచ్చు, రైతుల రుణభారం కావచ్చు, దట్ ఇస్ ఎ లాంగ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ కవర్ చేయడంలో మనం ఫెయిల్ అవుతాం. ఇప్పుడు ఎన్నికల్లో కూడా ప్రభుత్వం మారడంతోనే మనం అది కవర్ చేస్తాం. ప్రభుత్వం మారడం అనేది ఒక్కరోజులో జరగదు. ప్రభుత్వం పట్ల సంతృప్తి అయినా అసంతృప్తి అయినా ఓవర్ ఎ పీరియడ్ టైం బిల్డప్ అవుతుంది. ఆ బిల్డప్ అయిన దాన్ని క్యాప్చర్ చేయదు మన మీడియా. ఎందుకంటే మీడియా ఇస్ వెరీ గుడ్ ఎట్ ఈవెంట్ జర్నలిజం, బట్ వెరీ బ్యాడ్ ఎట్ ప్రాసెస్యువల్ జర్నలిజం. సో ఆ ప్రాసెస్యువల్ జర్నలిజం అంటే ఆ ప్రక్రియ. ఇవాళ ఈ ఘటన జరగడానికి, ఇది అకస్మాత్తుగా జరిగింది అనలేం, లత 3 నెలల్లో దాదాపు 70 మంది పైన చనిపోయినట్టున్నారు. సో ఇరువైపులా కూడా ప్రాణ నష్టం జరుగుతుంది. ఈవెన్ పోలీసులు, భద్రతా బలగాలకు కూడా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగానే ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఇది శాంతి భద్రతల సమస్య కాదు. అంటే ఒక వైలెన్స్ థ్రోన్ అప్ బై పొలిటికల్ మూమెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ నార్మల్ వైలెన్స్. సో వైలెన్స్ ఈజ్ అ వైలెన్స్, హింస హింసనే, ఎవరమో అంగీకరించలేము. హింస నేరమే, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ ఒక సాధారణ నేరస్తులు లేదా తీవ్రవాదులు వీళ్ళు జరిపే నేరాలు వేరు. ఒక పొలిటికల్ మూమెంట్ నుంచి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి ఆయుధాలు పట్టుకొని మేము ఈ రాజ్యాన్నే కూలుస్తాం ఆయుధాలతో, సాయుధ పోరాటంతో అనేటువంటి ఒక సైద్ధాంతిక దృక్పథం. ఆ సైద్ధాంతిక దృక్పథంతో నాలాంటి వాళ్ళు అంగీకరించలేము. ఎందుకంటే బలమైన భారతదేశ రాజ్యాన్ని సాయుధ పోరాటంతో ఇప్పుడు కూల్చే పరిస్థితిలో దేశము లేదు. మరి కానీ వాళ్ళు నమ్ముతున్నారు, పోతున్నారు. ఆ పొలిటికల్ మూమెంట్ నుంచి వచ్చేటువంటి వైలెన్స్ స్టిల్ ఇట్ ఇస్ అ పొలిటికల్ మూమెంట్. ఇది నార్మల్ క్రిమినల్ యాక్టివిటీగా ముద్ర వేసి ఏ నక్సలిజాన్ని మేము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు సాల్వ్ చేస్తారంటే అది అయ్యేది కాదు. ఇవాళ లేట్ 60s చారు మజుందార్ నక్సల్ భరి అనే గ్రామంలో, పశ్చిమ బెంగాల్లోని ఒక గ్రామం, అక్కడ మొదలైంది. అందుకే దీన్ని నక్సలిజం అంటారు. చాలామందికి ఇప్పటి జనరేషన్ తెలియకపోవచ్చు. నక్సల్ భరి అనే గ్రామంలో చారు మజుందార్ నాయకత్వంలో వీ విల్ టర్న్ ఇండియా రెడ్ విత్ ద బ్లడ్ ఆఫ్ క్లాస్ అండ్ మీస్ అని చిన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో నుంచి వచ్చాను నేను. అక్కడ గోడల మీద చూసేవాడు వర్గశత్రువుల రక్తంతో భారతదేశాన్ని ఎరిపెక్కిస్తామని. సో ఈ తీరు ఇండివిజువల్ అనిహిలేషన్, వ్యక్తిగత హింస అంతం చేయడం, వర్గశత్రువులు ఇలాంటి నినాదాలతో లేట్ 60s భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఓ చీలిక, ది లెఫ్ట్ అడ్వెంచరిజంగా, లెఫ్ట్ ఎక్స్ట్రీమిజంగా ముందుకొచ్చింది. అప్పటి నుంచి అనేక చీలికలై అనేక దాదాపు 100కు పైగా నక్సలైట్ గ్రూపులు అయ్యాయి. ఇప్పటికీ ఒక బలమైనటువంటి సంస్థ సిపిఐ మావోయిస్ట్, ఇది మన దగ్గర గతంలో ఉన్న పీపుల్స్ పవర్ గ్రూప్, అలాగే మావోయిస్ట్ కోఆర్డినేషన్ సెంటర్ ఎంసీసీ అని బీహార్ ఆ ప్రాంతంలో ఉండే. ఎంసీసీ పీపుల్స్ పవర్ మెర్జ్ అయి సిపిఐ మావోయిస్ట్గా ఏర్పడింది. సో ఈ ఇప్పటికీ కూడా ఇంకా సిపిఐ మావోయిస్టే కాకుండా చిన్న చితకా నక్సలైట్ గ్రూపులు, సాయుధ సంస్థలు కూడా ఉన్నాయి.
ఈ 50 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి, మోర్ దెన్ 50 ఇయర్ దాటిపోయింది. 50 ఇయర్ దాటిపోయినాక కూడా రాజ్యం ఇంత మిలిటరీ పవర్లో, రాజ్యానికి దేశ ప్రభుత్వానికి మామూలుగా ఉండదు కదా మిలిటరీ పవర్. ఐ అఫ్ కోర్స్ మిలిటరీని వాడకపోవచ్చు, బట్ స్టిల్ ఆర్మ్డ్ పవర్, సాయుధ శక్తి చాలా ఎక్కువ. నక్సలైట్ల సాయుధ శక్తి కన్నా రాజ్యం సాయుధ శక్తి చాలా ఎక్కువ. అయినా కూడా ఎందుకు అంతం చేయలేకపోతున్నారు? ఇది ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎందుకు అంటే నక్సలైట్ల నినాదాలైన జల్ జంగల్ జమీన్, అంటే నీరు అడవి భూమి మాది అని ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ పోరాటం ఇవాళ నక్సలిజానికి కూతానిస్తుంది. అందుకే మన్మోహన్ సింగ్, ఇందిరాగాంధీ ఆయనలో మన్మోహన్ సింగ్ కమిటీ అయినా, ఆ తర్వాత లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో డెవలప్మెంట్ ఛాలెంజ్ అనే కమిటీ కూడా పదే పదే చెప్పింది ఏంటంటే, ఏ సామాజిక ఆర్థిక స్థితిగతులైతే నక్సలిజానికి కారణమవుతుందో వాటిని అడ్రస్ చేయకుండా నక్సలిజాన్ని అంతం చేయడం సాధ్యం కాదు. అందువల్ల ఇట్ ఈస్ అ పొలిటికల్ యాక్టివిటీ. అది నువ్వు దారి తప్పవచ్చు, ఆ సాయుధ పరమైన యాక్టివిటీని మనలాంటి వాళ్ళు అంగీకరించకపోవచ్చు, కానీ రియాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ ఎ పొలిటికల్ మూమెంట్ విత్ ఎ వయలెంట్ టర్న్, అంటే వయలెంట్ సాయుధ పోరాటం అనే లక్ష్యంగా పెట్టుకున్న, తన రాజకీయ లక్ష్యాన్ని సాధించడానికి సాయుధ పోరాటాన్ని ఎంచుకున్నటువంటి ఒక రాజకీయ యాక్టివిటీ. సో దాన్ని పొలిటికల్గానే ఫైట్ చేయగలగాలి తప్ప, కేవలం మిలిటరీ ఆర్మ్డ్ పవర్తో తాత్కాలిక విజయాలు రావచ్చు. మీరు అడిగిన క్వశ్చన్ ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ మనం పేపర్లో ఎందుకు చూస్తున్నాం? నేను చిన్నప్పుడు స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను నక్సలైట్ల ఎన్కౌంటర్లు, ఇద్దరు మృతి, నక్సలైట్ ఎన్కౌంటర్లో 4 మృతి. సో ఇది బూటకం ఎన్కౌంటర్ అని హక్కుల సంఘాల విమర్శలు, భారీ ఎదురుకాల్పుల్లో పోలీసు బలగాల మృతి, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను ఇప్పుడు నేనే 50 ఏళ్ళు పైగా చూస్తున్నాను. మరి ఎందుకు ఇంత స్టిల్ వీఆర్ రీడింగ్ ఇట్ ఇన్ ఇట్? 50 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ పేపర్లు ఇదే చూస్తున్నాం పేజీలో. మీరు కావాలంటే నా లైబ్రరీకి వెళ్ళండి, ఒక 50 ఏళ్ళ కిందటి డైలీ పేపర్ తీయండి, ఇవే ఫ్రంట్ పేజ్ హెడ్లైన్ ఉన్న వార్తలు ఉంటాయి. భీకర అడవి రక్తం కారింది, అడవి దద్దరిల్లింది, భీకర ఎన్కౌంటర్లు అని ఇలాంటి వార్తలు ఇప్పటికీ 50 ఏళ్ళుగా చూస్తున్నాం. దెర్ షుడ్ బి సమ్ సొల్యూషన్ టు ఇట్ కదా. సో ప్రజలు, ప్రభుత్వాలు సాయుధ ఛాలెంజ్కు, ఆర్మ్డ్ ఛాలెంజ్కు దానికి అనుగుణంగా రెస్పాండ్ అవుతుంది, కాదని అనలేదు. కానీ అదే సమయంలో దీనికి డెవలప్మెంట్ సొల్యూషన్ కూడా ఉండాలి. సో ఆ డెవలప్మెంట్ సొల్యూషన్ లేకుండా పొలిటికల్ వయలెన్స్ తినే పొలిటికల్ మూమెంట్ను అంతం చేయడం అనేది అంత సులభం కాదు. ఇది గనక తెలుసుకోలేకపోతే మనము ఇంకా 50 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ భీకర ఎన్కౌంటర్లు అని పేపర్లో చదవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల అడ్రస్ చేయాల్సింది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్గానే చూసి, కేవలం లా అండ్ ఆర్డర్గానే నేను అడ్రస్ చేస్తానంటే సాధ్యం కాదు. ఇట్ మే బీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, దాని బయటి ఎక్స్ప్రెషను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండొచ్చు, కానీ ఇట్స్ బేసికలీ ఏ సోషల్ ఎకనామిక్ ప్రాబ్లం. దాన్ని అడ్రస్ చేయగలగాలి. ఇది నేను చెప్పింది కాదు, కేంద్ర ప్రభుత్వం నియమించిన అనేక కమిటీలు చెప్పినటువంటి అంశం ఇది. సార్, మరొక అంశం సార్, ఈ మధ్య లిల్లీపుట్ అనే పదం కూడా ఎక్కువగా